అరకు ఎమ్మెల్యే మీద ఇద్దరు ఎమ్మెల్యేని చంపినప్పుడు పార్టీ ఏ విధంగా దాన్ని సమీక్ష చేస్తుంది? అనుకోని సంఘటనగా చూసుకున్నారా లేదా రెక్కి వేసి కావాలని పథకం ప్రకారం చేశారు? సమీక్ష అనేటువంటిది అయితేనేమో మనం గత వాళ్ళు కిడారి సర్వేశ్వరరావు అక్కడ ఉన్నటువంటి మన దేశంలో పుట్టి విశాఖ మణిలో పెరిగిన అల్లూరు సీతారామరాజు లాంటి పేరును వదిలిపెట్టి ఎక్కడో విదేశాల్లో ఉన్న మావో పేరును మనం అడాప్ట్ చేసుకోవడం అంటే దాన్ని మనం స్వీకరించుకోవడం మీరేమైనా సమ్మతించారా లేదా విభేదించారా? నేను విభేదించడం అనేటువంటిది ఏం జరగలేదు. అంటే అక్కడ కూడా ఏంటిది అంటే 7 సంవత్సరాల పార్టీలో మీరు 4-5 ఎక్సెంజ్ ఫైర్లు ఎదుర్కొన్నారు, అందులో తప్పించుకున్నారు. లాస్ట్ మూమెంట్ లో బుల్లెట్ మన వైపు వస్తుంది, చాలా ఫైరింగ్ దగ్గరలో అయింది. మెట్టగూడలో కూడా ఇలా చూసుకుంటే కాల్పులు మంచ కార్యక్రమం ఉన్న మావోయిస్ట్ పార్టీలో బహుభార్యం అనేది జరుగుతుందని ఉంది, వాస్తవం అంటారా? సెంట్రల్ కమిటీ గంట డీసీఎం పైన అంతా తెలుగు వాళ్ళు ఉన్నారు, కింద అంతా కూడా ఒడిశా వాళ్ళు ఉన్నారు. అక్కడ పెత్తనం తెలుగు వాళ్ళ పెత్తనం ఎక్కువైంది కాబట్టి పార్టీలో విభేదాలు వచ్చాయనేది ఒక వార్త ఉంది, వాస్తవం? చర్చ జరుగుతుంది, అలాంటివి ఏమైనా ఉంటే కొంచెం జస్ట్ జరుగుతుంది. మహిళల పట్ల అగాచారాలు, మహిళల పట్ల అత్యాచారాలు, మహిళల పట్ల చులకన భావం అనేది పార్టీలో ఉంటుంటాయి, అత్యాచారాలు జరుగుతుంటాయని ఒక వార్త వస్తుంది, వాస్తవం? ఏఓబిలో పార్టీ పరిస్థితి సార్ ఒక లక్ష్యం కోసం వెళ్ళారు, మధ్యలో మీరు బయటికి రావడానికి కారణం ప్రజల కోసం ఇక మీ జరుగుతున్న మీ గ్రామీణ ప్రాంతంలో జరిగిన పరిస్థితులు చూసి మీరు అటువైపు వెళ్ళారు, మీరు అనుకున్న లక్ష్యం సాధించారా? వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. తెలుసో తెలియకో లేదా ఆ గ్రామంలోని పరిస్థితుల ప్రభావంతోనో అడవి బాటి పట్టిన అన్నలు అక్కడికి వెళ్ళాక ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం వాళ్ళ నిత్యం ఎండనక, వాననక, చలనక, రాత్రనక, పగలనక అడవిలో ఉండి అడవిలో పండిన పంటే తింటూ ప్రజల కోసం, ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ తుపాకీ పట్టిన వాళ్ళు అక్కడ పరిస్థితులు అనుకూలించక లేదా ఆరోగ్యరీత్యా లేదో బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో అదే పరిస్థితులు అక్కడ కూడా ఎదురైతే ఈ మూడు కారణాలు కాకుండా మరికొన్ని కారణాల చేత వాళ్ళు వ్యక్తిగత కారణాలు కూడా కావచ్చు, అటువంటి వాళ్ళందరూ కూడా పోలీసుల ముందు లొంగిపోతుంటారు. అటువంటి లొంగిపోయిన వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మనం విశాఖపట్నం జిల్లా ఉంచింగు పుట్టిగా పెద్దపాయలు ఆ ప్రాంతంలో దళ కమాండర్గా పనిచేసిన ఓ వ్యక్తిని కలవడానికి వచ్చాం. ప్రస్తుతం మనం విశాఖపట్నం జిల్లా ఏఓబీ సరిహద్దు ప్రాంతంలో లంబసింగి గ్రామం దాటి ఎర్ర బొమ్మలు అనే గ్రామ పరిసర ప్రాంతంలో ఉన్నాం. ఇది విశాఖపట్నానికి దాదాపు 100 కిలోమీటర్ దూరంలో ఉన్న చిట్టడివి. ఇక్కడ పూర్తిగా గిరిజనులు ఉంటారు, వీళ్ళందరూ కూడా అడవిలో పండే పంట మీద ఆధారపడి వాళ్ళ జీవన కొనసాగిస్తుంటారు. అటువంటి గ్రామంలో పుట్టిన దళ కమాండర్, మాజీ దళ కమాండర్ చిన్నారావు అలియా సుధీర్ ప్రస్తుతం ఈ వారం మన గెస్ట్. సుధీర్ ఎందుకు అడవి వాటి పట్టారు, అడవి వాటి పట్టిన తర్వాత అక్కడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ప్రజల సమస్యలపై ఎలాంటి పోరాటం చేశారు, ఎన్నిసార్లు ఎక్సెంజ్ ఆఫ్ ఫైర్లు తప్పించుకున్నారు, అంతేకాకుండా రాజ్యంపై పోరాటంతో పార్టీ ఆదేశాల మేరకు ఎన్నిసార్లు అతను ప్రతి పోలీసులపై కానీ, ప్రభుత్వ ఆస్తులపై కానీ, రాజకీయ నాయకులపై కానీ దాడులు చేశారా లేదా, అసలు ఎందుకు ఒక లక్ష్యంతో వెళ్ళిన సుధీర్ తిరిగి ఎందుకు జన జీవన సంస్థలు కలిశారనే విషయాన్ని సుధీర్ నేడు తెలుసుకున్నాం. సుధీర్ నమస్తే. నమస్తే సుధీర్. చూడ్డానికి మంచి కుర్రాడివి, చక్కగా ఉన్నావు, కానీ ఏ సమస్యల్లో అంటే ఏ సంవత్సరంలో అక్కడ ఉన్న పరిస్థితి, ఏ సమస్యల ప్రభావంతో అడవిని పట్టారు, అడవిలోకి వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, అక్కడ ప్రజల సమస్యలపై మీ పోరాటం ఏ విధంగా కొనసాగింది, ప్రజల సమస్యలపై పోరాటం కోసం వెళ్ళిన మీరు తిరిగి జనజీవన స్రవంతులు కలవడానికి కారణాలు ఏంటి? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు సుధీర్ అలియాస్ చిన్నారావు బాల్యం, తల్లిదండ్రులు, గ్రామం చెప్పండి. మాదైతేనేమో
మొట్టమొదట మా ఊరు నుర్మతి పంచాయతీ వాకపల్లి గ్రామం విశాఖపట్నం జిల్లా మాది. అక్కడి నుంచి నేను చిన్నప్పటి నుండి నేను చదువుకోవడం అనేటువంటిది చేస్తూ మావోయిస్టు పార్టీలో నేను చిన్నప్పుడే చూశాను. మావోయిస్టు పార్టీని అనేటువంటిది చూడడం అనేటువంటిది జరిగింది అక్కడ. దాని తర్వాత మావోయిస్టులు అనేటువంటి వాళ్ళు అక్కడ ప్రజలు దైనందిన సమస్యలు అనేటువంటివి ఉన్నాయి. దాంతో బాక్సైట్ సమస్య ఉంది, భూమి సమస్య ఉంది. తర్వాత మా చిన్నప్పుడు కూడా చాలా ఫారెస్ట్ వాళ్ళ సమస్య అనేటువంటిది కూడా మేము ఎదుర్కొన్నాం. దాని నుంచి ఈ దోపిడీ సమాజము తర్వాత ఈ దోపిడీ వ్యవస్థ అనేటువంటిది ఇది నిర్మూలన అవ్వాలి అంటే సాయుధ పోరాటమే మార్గం అనేటువంటిది. తర్వాత రాజ్యం ప్రజల మీద ఏ తుపాకైతే వాళ్ళు పట్టుకొని జులుము చలమని చేస్తున్నటువంటిది ఉందో మనం కూడా తుపాకీ గుట్టం ద్వారానే రాజాధికారం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో అక్కడ వచ్చి మావోయిస్టు పార్టీ మీటింగ్లు చెప్పినాయి. తర్వాత మా చిన్నప్పుడే అవన్నీ కూడా మాకు పాటలు తర్వాత ఈ మా పోరాట దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చెప్పాయి. దాని నుంచి నేను 2007 ఆ టైంలో నేను పార్టీ మావోయిస్టు పార్టీకి ఆకర్షితుడు అవ్వడం అనేటువంటిది జరిగింది. పాటలు తర్వాత భూమి సమస్య అనేటువంటిది ఉంది. తర్వాత గతంలో బాక్సైట్ సమస్య అనేటువంటిది కూడా సీరియస్గా అక్కడ ఉన్నటువంటిది ఉంది. దాని నుంచి ఇక్కడ ఉన్నటువంటి భూమి అనేటువంటిది బయట సామ్రాజ్యవాదులకు కానీ లేకపోతే దళారి పెట్టుబడిదారులు కానీ ఇవన్నీ కూడా దరాదత్తం చేయడం అనేటువంటిది జరిగితే ఇక్కడ మొత్తం మా ప్రజలందరూ కూడా నిర్వసిత సమస్య వస్తుంది అనేటువంటి దాని ద్వారా మావోయిస్టు పార్టీ మాకు నాయకత్వం అందించింది. అట్లా మాకు మీటింగ్లు చేయడం అనేటువంటిది కూడా ఉంది. దాని నుంచి మేము ఖచ్చితంగా పోరాడితే పోయేది ఏం లేదు, పోరాడితే ఇక్కడ ఉన్నటువంటి మన్యము ఇక్కడ ఉన్నటువంటి అడవులు కనీస సంపదలు అనేటువంటిది కాపాడగలం అనేటువంటి ఉద్దేశంతో మేము మావోయిస్టు పార్టీలో పోవడం అనేటువంటిది జరిగింది. అంటే మీరు 2007 ముందు ఆ ప్రాంతంలో మావోయిస్టులు వచ్చేవారు, వాళ్ళ పాటలు మాటలు విని మీరు అట్రాక్షన్ వెళ్ళారంటారు, అప్పుడు పరిస్థితి కూడా అంత గ్రామంలో అంత తీవ్రస్థాయికి ఉండేదా? ఉండేదండి, అప్పటికి చాలా తీవ్రస్థాయికి ఉంది. తర్వాత మాకు మా చిన్నప్పుడు చూసినటువంటిది ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళ సమస్య అనేటువంటిది కూడా సీరియస్గానే ఉండేది. దాని నుంచి మేము ఏదైనా కూడా దీన్ని ఓడించాలి, దీన్ని మనం ఈ అడవుల్ని కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా ఇదన్నీ కూడా మనం వాళ్ళందరినీ కూడా మనం బుద్ధి చెప్పాలంటే మాత్రం వాళ్ళతో అందరు కూడా ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా పోరాటం అనేటువంటిది ఉంటేనే తప్ప లేకపోతే అది అవ్వదు అనేటువంటిది మాకు అనిపించింది. అంటే అప్పుడు మిమ్మల్ని ఆ విధంగా అటువే మళ్ళించడానికి ఒక దళం వచ్చేదా లేదా వ్యక్తిని ఎవరైనా చూసి మీరు ఇంప్రెస్ అయ్యారు? నాకు దళమే వచ్చేదండి అప్పుడు. దళాలు అప్పుడు ఎవరండి కమాండర్? అప్పుడు అప్పుడు మాకు బాకూరు వెంకటరమణ, అలియస్ గణేష్ వాళ్ళు, తర్వాత భూపతి సిరెండర్ అయిపోయాడు 2011 ఆయన, తర్వాత నరేందర్ ఈతే స్వామి వాళ్ళు మేము రావడం అంటే బాకూరు వెంకటరామతో మీకు పరిచయం అయింది అంటున్నారు. ఆయన మాటలు ఏ విధంగా ప్రజల్ని ఆయన ప్రజలతోటి ఉన్నటువంటి సంబంధాలు, ఆయన ఒక ఆదివాసీ కావడము, ఇక్కడ గ్రామాల మీద కొంత ఆయనకు పట్టుండడం అనేటువంటిది, ప్రజల భావాలు, ప్రజల ఆలోచనలు, ప్రజల మాటలు అనేటువంటివి తెలుసుకోవడం అనేటువంటిది బాకూరు వెంకటరమణకు ఉన్నటువంటి అనుబంధం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి చాలా ఎక్కువ అనుబంధం అనేటువంటిది ఉంది. దానికి సంబంధించినటువంటి గౌరవము అభిమానం అనేటువంటిది కూడా చురుగునటువంటి నాయకుడు. అట్లా ఆయన చివరి వరకు కూడా ప్రజల కోసమే పనిచేసి 2016 సెప్టెంబర్లో రామగూడ ఎన్కౌంటర్లో అమరుడవడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మీరు చెప్తున్న ప్రాంతం అంతా కూడా పెద్దబయలు ముంచబుట్టుగా లేదా ఈ అడవి ప్రాంతం అంతా కూడా గిరిజనులు ఎక్కువ బాగా ఎదుర్కొనే సమస్య ఏంటండి? గిరిజనులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు అంటే ఇప్పుడు కానీ గతంలో ఎదుర్కొన్నటువంటి సమస్య కానీ అంటే భూమి సమస్య అనేటటువంటిది సీరియస్ సమస్య అనేటువంటిది ఉంది. భూమి చాలామంది ప్రజలకి లేకపోవడం అనేటువంటిది ఉంది. దాంతో వాళ్ళు కొండలు గుట్టలలో చేసి తినడం అనేటువంటిది సీరియస్ సమస్య అనేటువంటిది ఉంది. దాని నుంచి మళ్ళీ ఏపీఎఫ్డిసి అనేటువంటిది ఫారెస్ట్ వాళ్ళ సమస్య అనేటువంటిది ఉంది. దాని నుంచి కొంత భూమిని చేయలేకపోవడం అనేటువంటిది కూడా కొంత సమస్య అనేటువంటిది ఉంది. దాని నుంచి ప్రజలు ఎక్కువ సమస్య ఎదుర్కొంటున్నటువంటిది భూమి సమస్య ఉంది. సో దాంతో ఇప్పుడు దైనందిన సమస్యలు అనేటువంటిది చూసుకున్నప్పుడైతేనేమో విద్య, వైద్యము, తాగునీరు, సాగునీరు ఇవన్నీ కూడా ఉంటున్నటువంటి సమస్య అనేటువంటిది ఉంది అన్నమాట.
అవన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు దాకా కూడా పరిష్కారమైనటువంటిది లేవు. అవి ఇప్పుడు దాకా కూడా పరిష్కారమైనటువంటిది జరగట్లేదు. అంటే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం యొక్క ఉంది, ప్రజలకు హక్కు ఉంది. అటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయా అసలు మీ గ్రామాల్లో? ఇప్పుడు కొంత జరుగుతుంది. అంత గతంలో అంటే 2015 వరకు కూడా అంత లేదు. కొంత లోపట ప్రాంత గ్రామాల్లో, కొంత రోడ్డు ప్రాంతాల గ్రామాల్లో కొంత అభివృద్ధి అనేటువంటిది ఉన్నప్పుడే కూడా లోపట ప్రాంతాల గ్రామాల్లో రోడ్లు లేకపోవడం, సదుపాయాలు లేకపోవడం అనేటువంటిది, బయట ప్రపంచం అంటే కూడా ఏంటో అనేటువంటి తెలియనటువంటి పరిస్థితి అనేటువంటిది ఇప్పుడు దాకా కూడా కొన్ని గ్రామాల్లో ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యతోటి కూడా కొంత ప్రజలు బయటకు రాలేకపోవడం అనేటువంటి దాంతో వైద్యం అంటే ఏంటిది, విద్య అంటే ఏంటిది, ఇప్పుడు కూడా అక్కడ గ్రామాల్లో మూఢనమ్మకాలు అనేటువంటిది ప్రజల దగ్గరికి ఉన్నాయి. అంధవిశ్వాసాలు అనేటువంటివి ఉన్నాయి. వాళ్ళు దేవుళ్ళు దయ్యాలు అనేటువంటిది నమ్ముకుంటూ దాని మీదే ఆధారపడి బతకడం అనేటువంటిది ఉంది. నాటు వైద్యాన్ని చేసుకోవడం అనేటువంటిది, గురవతనం చేసుకోవడం అనేటువంటిది ఎక్కువగానే అక్కడ ఏజెన్సీలో కనిపించడం అనేటువంటిది ఉంది. వైద్యం అనేటువంటిది ఇప్పుడు మీరు వైజాగ్కి వెళ్ళి కేజెస్లో వెళ్ళి మీరు కనీసంగా మీ వైద్యాన్ని మీరు మెరుగుపరుచుకోవాలనేటువంటి చెప్తే వాళ్ళకి మూఢనమ్మకాలు ఉండి కిడ్నీలు తీసేస్తారు, లేకపోతే ఇవి తీసేస్తారు అవి తీసేస్తారు అక్కడ ఎందుకు వెళ్ళాలనేటువంటి సమస్య ఇప్పుడు దాకా కూడా ఏజెన్సీ గ్రామాల్లో ఉంది. ఆ సమస్య అనేటువంటిది అంటే మీరున్న గ్రామాల్లో కానీ చుట్టుపక్కల గ్రామాలకు భూస్వామ్య సమస్య ఉందా? భూస్వామ్య సమస్య అంటే గతంలాగా భూస్వామ్యం అనేటువంటిది ఇప్పుడు లేదు. అంటే ఇప్పుడు అర్ధ భూస్వామ్యం కూడా ఉందా పోనీ? అర్ధ భూస్వామ్యం ఉంది. భారతదేశంలో అర్ధవలస అర్ధ భూస్వామ్య దేశం అనేటువంటిది ఉంది. అది ఉంటుంది కాబట్టి ఇప్పుడు అర్ధవలస అర్ధ భూస్వామ్య దేశం అనేటువంటిది చెప్తున్నాం అన్నమాట. ఇప్పుడు దాకా మనకు పెట్టుబడిదారు దేశంగా మన భారతదేశం అనేటువంటిది మారడం అనేటువంటిది లేదు. అది ఇప్పుడు అందరూ కూడా భూమి మీద ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ బతకడం అనేటువంటిది ఉంది. ఏ పెట్టుబడిదారు వ్యవస్థ వచ్చి కంపెనీల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పనిచేస్తున్నటువంటిది అయితే లేదు. ప్రజలందరూ కూడా భూమిని వ్యవసాయం చేసుకుంటూ ఉత్పత్తి చేయడం అనేటువంటిది ఎక్కువ ఉంది. 2004లో చర్చలు జరిగాయి. చర్చలకు ముందు నక్స్ పీపుల్స్ వార్ అన్న పార్టీ మావోయిస్ట్ పార్టీలో కలవడం, పేరు మావోయిస్ట్ పార్టీగా మారింది. ఆ విషయం మీకు తెలుసు కదా? తెలుసు. ఓకే, మరి మన దేశంలో పుట్టి విశాఖ మణిలో పెరిగిన అల్లూరు సీతారామరాజు లాంటి పేరును వదిలిపెట్టి ఎక్కడో విదేశాల్లో ఉన్న మావో పేరును మనం అడాప్ట్ చేసుకోవడం, అంటే దాన్ని మనం స్వీకరించి ఉన్నది మీరు ఏమైనా సమ్మతించారా లేదా విభేదించారా? విభేదించడము అంటే మావోజం అనేటువంటిది అల్లూరు సీతారామరాజు మన మన్యం కోసం పోరాడడం అనేటువంటిది జరిగింది. అది అల్లూరు సీతారామరాజు ఉన్నారు, కొమరం భీమ్ లాంటి నాయకులు ఉంటుండగా వాళ్ళ పేర్లు కాకుండా విదేశాల్లో ఉన్న పేరు తీసుకొచ్చి మనం ఆ పార్టీకి అనుగుణంగా వెళ్ళడం, మావోయిస్ట్ పార్టీకి అనుగుణంగా వెళ్ళడం, ఆ పేరును వాడుకోవడం అనేది కొంతమంది మీలాంటి వాళ్ళు విభేదించారు. మీరు దానికి సమ్మతించారా? మీరు కూడా విభేదించారు? మేము విభేదించడం అనేటువంటిది ఏం జరగలేదు. అంటే అక్కడ కూడా ఏంటిది అంటే మావో అంటే అక్కడ వ్యవసాయిక దేశం, అది అంటే అర్ధవలస అర్ధ భూస్వామ్య దేశం. అక్కడ మావో నాయకత్వంలోని వర్గ పోరాటం జరిగి అక్కడ గెలిచి ఆ దేశంలో నాయకుని వాళ్ళు పెట్టుకున్నారు. కానీ మన దేశంలో మనకు కూడా మన్యంలో వీరులు ఉన్నారు కదా, మనకి ఉన్నారు. వీళ్ళ దాన్ని కూడా పెట్టుకున్నది. ఇప్పుడు ఏంటిదంటే మన్యం పితృసేన అనేటువంటిది, తర్వాత బిరిషముండ అని చెప్పేసి వర్షంలోని, తర్వాత లక్ష్మణ్ నాయక్ అని చెప్పేసి ఇలాంటివి కొంత పెట్టుకోవడం అనేటువంటిది మిలిషియా నిర్మాణాలు పెట్టినప్పుడు, సంఘ నిర్మాణాలు పెట్టినప్పుడు ఇవన్నీ కూడా పెట్టుకోవడం అనేటువంటిది జరిగింది. ఈ పేరు మార్పిడి మీద పార్టీలు ఎప్పుడైనా చర్చ వచ్చిందా? పేరు మార్పిడి మీద పార్టీ అంటే అది పైన ఏమన్నా సెంట్రల్ కమిటీ అది నిర్ణయం తీసుకోవాలి. ఇక మీ వ్యక్తిగత విషయానికి వస్తే 2007లో మీరు పార్టీలకు వెళ్ళారు పూర్తిగా, పూర్తిస్థాయిలో పార్టీలు వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ పనిచేశారు, ఏమేమి చేశారు? మేము 2007లో పూర్తిగా పోవడం అనేటువంటి జరగలేదు. మధ్యలో అరెస్ట్ అయిపోయి మళ్ళీ బయటకు వచ్చాము. ఎక్కడ దొరికారు మీరు అప్పుడు? మేము పాడేరులో దొరికాను. ఏ విధంగా, ఎందుకోసం పాడారు? పాడేరులో మేము యాక్షన్ కోసం వచ్చాము. అక్కడ జూలియర్ షాపు రెడ్డి అనేటువంటి ఆయన, అక్కడ యాక్షన్కి వచ్చాము. జూలియర్ షాప్ యాక్షన్ కూడా అయింది. యాక్షన్ అయిన తర్వాత దొరికి అరెస్ట్ అయ్యి యాక్షన్ ఎలా ఏం చేశారు? యాక్షన్ అంటే మామూలుగా అది చంపడం అనేటువంటిది ఉంటుంది. యాక్షన్ అనేటువంటిది బంగారు షాపు అనే వ్యక్తిని ఎందుకు? రెకీ పర్పస్లో వచ్చాం మేము అక్కడికి. ఆయన తెలుగుదేశం నాయకుడు, ప్రజల్ని కూడా చాలా మోసం చేయడం అనేటువంటిది ఉంది. దాని నుంచి మేము అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. యాక్షన్ కూడా జరిగింది. మళ్ళీ వచ్చి అరెస్ట్ అవ్వడం అనేటువంటిది కూడా జరిగింది. ఓకే, అరెస్ట్ అయిన తర్వాత ఎంతకాలం మీరు వైజాగ్ జైల్లో ఉన్నారు? సంవత్సర కాలం ఉన్నామండి. 2018లో అరెస్ట్ అయ్యి 2009 ఫిబ్రవరి 10వ తారీఖులో మేము బయటకు వచ్చాము. ఓకే, మీరు జైల్లో ఉన్నప్పుడు పార్టీ ఏమైనా మీకు అనుకూలంగా ప్రకటన ఇచ్చిందా? ప్రకటనలు అంటే మేమేమి ఇవ్వలేదు, మాకేమి ఇవ్వలేదు. మేము చిన్న స్థాయి ఎందుకోసం చేసింది అనుకుని కనీసం ప్రకటన ఇవ్వలేదు. ప్రకటనలు అయితే ఏమి ఇవ్వలేదు. జైల్లో ఉన్నప్పుడు మీ జీవితం ఏ విధంగా కొనసాగింది? జైల్లో ఉన్నప్పుడు మీ అమ్మగారు మీ నాన్నగారు ఎవరైనా కలవడానికి వచ్చారా మీకు? మాకు కలవడానికి వచ్చేవాళ్ళు మా ఫ్యామిలీస్, తర్వాత మాకు సమాధించినటువంటి కుటుంబాలన్నీ కూడా
రావడం అనేటువంటిది చేశారు. అంటే మీరు అజ్ఞాతలోకి వెళ్తున్నప్పుడు కానీ పార్టీలోకి వెళ్తున్నప్పుడు కానీ లేదా జైల్లోకి వెళ్తున్నప్పుడు మీ తల్లిదండ్రులు ఎవరు వెళ్ళొద్దు అని చెప్పడం జరిగింది? చెప్తారండి, ఎవరైనా వెళ్ళొద్దు. అది అంటే మనం అక్కడ పోరాటానికి వెళ్తున్నామంటే ఏదో ఒకరోజు చనిపోవడం అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది ఉంది. అమ్మ నాన్నలు మీరు వెళ్ళొద్దు అనేటువంటిది అయితే ఉంది. కానీ అది మనం అక్కడ సిద్ధాంతాన్ని, తర్వాత అక్కడ రాజకీయాలని, ప్రజల్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఇవన్నీ కూడా చూసినప్పుడు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఇవన్నీ కూడా పోరాటం ద్వారానే పోతాయి అనేటువంటిది నాకున్నటువంటిది. దాని నుంచి నేను అమ్మ నాన్న చెప్పినా కూడా వినకుండా నేను అజ్ఞాతంలోకి వెళ్ళడం. సాధారణంగా మనం కన్న తల్లికి, కన్న తల్లిదండ్రులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. వాళ్ళని కష్టపెట్టి మనం మిగతా కన్న తల్లుల కోసం, ప్రజల కోసం, సమస్యలకు, వాళ్ళ సమస్యల మీద పోరాటం చేయడం ఎంతవరకు సమంజసం ఉంటుంది? ఉంటుంది. ఇప్పుడు అమ్మ నాన్నలు మనల్ని కన్న వాళ్ళు అనేటువంటిది ఉంటుంది. అక్కడ మనం పోరాటానికి వెళ్ళే ముందు అంటే రక్త సంబంధం కన్నా కూడా వర్గ సంబంధమే మిన్న అనేటువంటి పదం ఏదైతే ఉందో దాన్నే మేము ఆచరించడం అనేటువంటిది అయితే ఉంది. తల్లిదండ్రి మనకు కన్నటటువంటి వాళ్ళు, వాళ్ళకి బాధ ఉంటుంది. ఏదైనా కన్నవాడు వెళ్ళిపోయాడు అనేటువంటిది ఉన్నప్పుడే కూడా మేము రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం మిన్న అనేటువంటిది మేము ఎక్కువగా నమ్ముతారు. ఆ లైన్లో మీరు ఎంచుకున్నారు. ఓకే, 2009లో అరెస్ట్ అయ్యారు, బయటకు వచ్చుంటారు. వచ్చిన తర్వాత మళ్ళీ మీరు అజ్ఞాతంలో వెళ్ళడం కారణం ఏంటి? మేము అజ్ఞాతంలోకి వెళ్ళడం కారణము అనేటువంటిది అయితే మా గ్రామాల్లో కూడా చాలా భూమి సమస్య అనేటువంటిది ఉంది. తర్వాత పెత్తందరి సమస్య అనేటువంటిది కూడా సీరియస్గానే ఉంది. దాన్ని మనం ఏ రకంగా మాట్లాడినా, అక్కడ ఏ స్థితిలో మాట్లాడినా కూడా పెత్తందరి సమస్య అనేటువంటిది అయితే గ్రామాల్లో సీరియస్గానే ఉంది అన్నమాట. దాని నుంచి వాళ్ళు వెనక్కి తగ్గే పరిస్థితి అనేటువంటిది లేదు. ప్రజల్ని ఇంకా మోసగించడం అనేటువంటిది ఉంది. చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా వాళ్ళు ఎక్కువ డబ్బుల రూపంలో తీసుకొని తగులు పరిష్కారం చేయడం అనేటువంటివి ఉన్నాయి. దాని నుంచి ఇవన్నీ కూడా పరిష్కారం కావు. ఇలాంటివన్నీ కూడా పరిష్కారం అవ్వడం అనేటువంటిది మనం ఖచ్చితంగా పోరాట ధోరణి అవుతుంది అనేటువంటిది ఆలోచించాం అన్నమాట. ఆలోచించి మళ్ళీ మేము 2013 చివరిలో మేము దళాలకు పోవడం అనేటువంటిది జరిగింది. నేను 2012-2011లో ఉన్న సమయంలోనే పార్టీ కొన్ని భూమి సమస్యలను కూడా అక్కడ పరిష్కారం చేసింది అన్నమాట. చాలామంది పేదవాళ్ళు, కోండ్రు, తర్వాత కింద జామగూడ, జడుగూడ, కజరుగూడ, తర్వాత అవన్నీ కూడా ఇంచుమించుకు ఒక 120-130 కుటుంబాలకి భూమి సమస్యని పరిష్కారం చేసింది. అవి మా కళ్ళారా చూసాము. తర్వాత మేము కూడా అక్కడ భూపంపకాలు చేసినప్పుడు పోవడం అనేటువంటిది జరిగింది. దాని నుంచి కూడా పార్టీ వాస్తవంగా ప్రజల సమస్యలను పట్టించుకొని పోరాడుతున్నటువంటిది మావోజమైనటువంటిది మాకు అర్థమై, ఏదైనా కూడా ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాట మార్గమే కరెక్ట్ అనేటువంటి దాన్ని ఎంచుకుని మేము మళ్ళీ ఆ భూములు పంపకాలు చూసినటువంటి తర్వాత కూడా పోవడం అనేటువంటిది జరిగింది అనమాట. అంటే జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత మీకు మరొకసారి కేసు పెట్టడానికి కానీ ఎవరు, లేదంటే పార్టీ వాళ్ళు ఎవరైనా వచ్చారా, పోలీసులు వచ్చారా, ఎవరు రాకపోతే మీరు ఇంటికి వెళ్ళిపోయారు? ఎవరు రాలేదండి. మళ్ళీ మేము జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మాకు ఇబ్బంది పెట్టడం కానీ పిలవడం కానీ ఇలాంటివి అయితే ఏం లేదు. అంటే 2013లో మరొకసారి మీరు అప్పుడు కూడా బాకూరు వెంకట్రమణ అలియాస్ గణేష్ ఉన్నాడు, అప్పుడు ఆయన కలిసారా? ఆయన తర్వాత మాకు చలపతి. ఎవరండి? చలపతి గారు. అప్పటి నుంచి మీ కార్యక్రమాలు ఏం చేశారండి? అప్పటి నుంచి అయితే మేము దళసభ్యుడిగా కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటిది జరిగింది. 2014కి వచ్చేటప్పటికి నేను ఏసీ మెంబర్గా ప్రమోషన్ అయ్యాను. తర్వాత 2014 నుంచి 2016 వరకు ఏసీ మెంబర్గానే ఉంటూ 2016 సెప్టెంబరు ఆ టైంలో రామగుడి ఎన్కౌంటర్ జరిగింది. తర్వాత ఆ ఎన్కౌంటర్ కన్నా ముందు మళ్ళీ నాకు ఏసీఎస్ అంటే ఏసీ సెక్రటరీగా డీసీ మెంబర్గా తీసుకోవడం అనేటువంటి జరిగింది. దాని తర్వాత మొన్న నేను 2021 జూలై 14 వరకు కూడా నేను మళ్ళీ ఇక్కడ ఏసీ సెక్రటరీ డీసీ మెంబర్గా పెద్దపేలు కోరుకుండా ఏరియా కమిటీ కూడా పనిచేసి రావడం అనేటువంటి జరిగింది. రామగూడి ఎన్కౌంటర్ అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మేము రామగూడి ఎన్కౌంటర్ అప్పుడైతేనే మేము పెద్దపేలుకే ఉన్నాము. టీఆర్ఎస్ కింద మేము వాళ్ళతోటి విడిపోయి మేము బయటకు రావడం అనేటువంటిది జరిగింది. ఆ ఎన్కౌంటర్ గురించి మీకు ఎప్పుడు తెలిసింది? ఎన్కౌంటర్ అంటే అదే రోజు తెలిసింది మాకు. ఉదయం 6 గంటలకు ఫైరింగ్ జరిగింది. తర్వాత 9 గంటలకి మొత్తం ప్రచారం అనేటువంటిది కూడా జరుగుతుంది కాబట్టి మేము టీవీలో చూసిన తర్వాత తెలిసింది. దాని నుంచి ఫైరింగ్ జరిగింది అనేటువంటి అర్థమైంది. అంటే ఒకవైపు ఫైరింగ్ జరుగుతుంది, ఒకవైపు మీరు పెద్దపల్లిలో ఉన్నారు, టీవీలో మీకు సమాచారం వచ్చింది, మీరు ప్రికాషన్ తీసుకున్నారా లేదు? మన దగ్గరికి ఎవరు రారు అని ఉన్నారు. పార్టీ ఎప్పుడైనా ఒక సంఘటన జరిగింది అంటే ప్రికాషన్ తీసుకుంటుంది ఖచ్చితంగా. వాళ్ళ ఆత్మరక్షణ కోసం జాగ్రత్తలు అనేటువంటిది పాటించడం అనేటువంటిది గ్యారంటీ చేస్తుంది అది.
కాబట్టి మేము ఆత్మరక్షణ తీసుకోవడం అనేటువంటిది, ప్రికాషన్ తీసుకోవడం అనేటువంటిది మా పక్క నుంచి కూడా బలగలు అనేటువంటివి కూడా ఉన్నాయి. అప్పుడు ఎందుకంటే అంత పెద్ద ఎన్కౌంటర్ కాబట్టి ఇటు వరుసలో జరిగితే ఖచ్చితంగా పెద్ద బయలు వైపు వెళ్ళి వచ్చి ఇటువైపు కూడా క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మొత్తం చుట్టివేత అయిపోయింది. ఏరియా మొత్తం కట్ ఆఫ్ ఏరియా అంతా కూడా మొత్తం చుట్టేయడం అనేటువంటిది జరిగింది అన్నమాట. రామగుండం ఎన్కౌంటర్లో సెంట్రల్ కమిటీ ఆర్కే గారు తప్పించుకున్నారనే వార్త వాస్తవం అంటారా? వాస్తవండి, అది తప్పించుకోవాలి. వాళ్ళ అబ్బాయి అందులో మరణించి ఒకసారి ఆ సంఘటన మీకు తర్వాత మీరు దాని మీద చర్చ పెట్టుంటారు పార్టీ ఖచ్చితంగా డీసీఎంగా. ఆ చర్చలు ఏమొచ్చిందండి? అంటే ఎన్కౌంటర్ ఎవరి వల్ల దీని ఇన్ఫర్మేషన్ లీక్ అయింది అనుకున్నారా, లేదు పోలీసులు కావా వాళ్ళకి చేరుకున్నారు, వాళ్ళది పై చేయింది మన కింద చేయింది, మన కింద చేయి అవ్వడానికి కారణం ఏంటి? ఓకే, దాని మీద చర్చ జరిగింది పార్టీలో? చర్చ జరుగుతుందండి. అక్కడ వాస్తవంగా ఆ ప్రాంతంలో మావోయిస్ట్ పార్టీ ఉన్నట్లు ఎవరికి తెలియదు. అదే పట్టున్న ప్రాంతం కదా, పట్టున్నటువంటి ప్రాంతం. దాంతో ఏంటంటే ఇన్ఫర్మేషన్ పోవడం అనేటువంటిది జరగకపోతే అంత పెద్ద ఘటన జరగడం అనేటువంటిది కూడా ఉండదు. దాంట్లో మేము చేసినటువంటి పొరపాట్లుగా అయితే మేము పార్టీ సరి చేసుకోవాల్సినటువంటిది అయితే అక్కడ సమీక్ష చేసుకున్నటువంటిది ఏంటి అంటే మనం సరైనటువంటి జాగ్రత్తలు అనేటువంటిది అంటే రహస్య పని విధానం అనేటువంటిది పాటించకపోవడం అనేటువంటిది మెయిన్గా అక్కడ మాకు వచ్చినటువంటి నష్టం ఫలితాలు అనేటువంటివి కూడా పొందాం. అక్కడ రహస్యాన్ని క్షమాదించినటువంటి మేము కొంత బహిర్గతం కాయిపోవడం అనేటువంటిది, తర్వాత రక్షణ ప్రాధాన్యత అనేటువంటిది కూడా మేము కొంత కొరవడం అనేటువంటిది ఉంది దాంట్లో. అట్లా మేము అవుటర్ సర్కిల్లో మా రక్షణ క్షమాదించినటువంటి దాన్ని మేము చేయలేకపోవడం అనేటువంటిది, తర్వాత మా ఇన్నర్ సర్కిల్లో మా లోపల ఉన్నటువంటి సర్కిల్లో కూడా కొంత రక్షణ తక్కువ ఉండడం, ప్రొటెక్షన్ తక్కువ ఉండడం అనేటువంటిది, అది లోపల మా దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఫైరింగ్ అయ్యేంత వరకు కూడా అర్థం కాకపోవడం అనేటువంటి దాని మూలంగా మేము మీ వైఫల్యాలు గుర్తించారు. మీరు ఈ వైఫల్యాలు మేము సమీక్ష జరిపించుకున్నారు. తర్వాత ఇంకా మీకు పోలీసుల మధ్య ఏమైనా ఎక్స్చేంజ్ అఫైర్లు జరిగాయి? దాని తర్వాత అక్కడైతే జరగలేదండి. అంటే మీరు 2014 నుంచి 2021 వరకు జరిగినాయండి, చాలా అఫైర్స్ జరిగినాయి. అంటే ఒకటి రెండు చెప్పగలరా, ఏ త్రుట్లో తప్పించుకున్న విషయాలు ఉంటాయి కదా? త్రుట్లో తప్పించుకున్నటువంటివి అంటే 2017లో టిక్రపాడలో ఫైరింగ్ జరిగిందండి, తర్వాత మళ్ళీ 2017లోనే డిసెంబరు ఇక్కడ పైన జంతాపై పైన ఒక ఫైరింగ్ జరిగింది, రెండు ఫైరింగ్ జరిగినాయి. తర్వాత దాని తర్వాత ఈ సంవత్సరం అంటే పోయిన సంవత్సరం 2020లో 4 ఫైరింగ్ జరిగినాయి మా మీద. అవి అక్కడ దొరగుడ దగ్గరికి ఒక ఫైరింగ్ జరిగింది 2016 జూలై, తర్వాత జూలై 19 మెట్టగూడలో ఒక ఫైరింగ్ జరిగింది, తర్వాత జూలై 25 కూడా 2020 అక్కడ. పోలీసులకు ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారు ఇన్ఫర్మేషన్? మీకు గ్రామాల మీద పట్టుంది, ప్రజల సహకారం ఉంది, కానీ మీరు ఎక్కడో ఉన్నది విషయం కూడా పోలీసులకు తెలియడానికి కారణం ఏమంటారు? అంటే సెల్ ఫోన్ వాడడం వల్ల అనుకుంటున్నారా, లేదా ప్రజల్లోనే ఒక లైన్ మారి ఒక వర్గం మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అనుకుంటారు? వర్గము అనేటువంటి దానికన్నా కూడా కొంతమంది వ్యక్తులు అంటే మావోయిస్ట్ పార్టీకి కొంతమంది వ్యక్తులుగా కొంత వాళ్ళకి అనుకూలంగా మారడం అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్ కూడా అక్కడికి ఉంది. ఉండడం మూలంగా కూడా ఏంటంటే ఇన్ఫర్మేషన్ పోవడం అనేటువంటిది ఉంటుంది. మొత్తం ఒక వర్గమే పూర్తిగా మావోయిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా మారిపోతే ఇంకా సీరియస్గానే ఉంటుంది. అంటే అక్కడ మీకు పార్టీలో కోవట్ల సంఖ్య పెరిగే అవకాశం అనిపిస్తుందా? ఇప్పటికైతే మావోయిస్ట్ పార్టీ లోపలికైతే యోగులు అయితే కోవర్ట్లుగా మారినటువంటి పరిస్థితి అయితే లేదు. అది బయట మనకు అప్పుడు తెలంగాణలో అయితేనేమో మారింది అనేటువంటిది మాకు తెలిసింది, అది పూర్తి వివరాలు అనేటువంటి నాకైతే తెలియదు. కానీ అట్లా పార్టీ చెప్పడం అనేటువంటి జరిగింది. ఇక్కడికి యోగులు అయితేనే ఇప్పుడు సెల్ ఫోన్లు వాడడం కూడా మరొక కారణం అంటున్నారు, వస్తుంటారా? సెల్ ఫోన్లు అంటే యోగులు కానీ లేకపోతే పార్టీ వ్యాప్తంగా కానీ సెల్ ఫోన్లు వాడడం అనేటువంటిది అయితే లేదు. ఫోన్ చేసుకోవడం కానీ సెల్ ఫోన్లు వాడడం అనేటువంటిది కానీ అది గతానుభవమే ఉంది. అంటే నెలమల్లో వచ్చినటువంటి అనుభవమే ఉంది. దాని నుంచి ఈ ఫోన్లు అనేటటువంటివి స్టాఫింగ్ అవ్వడం అనేది ఒకటి, తర్వాత మనం ఉన్నటువంటి లొకేషన్ కూడా అది డైరెక్షన్ అనేటువంటిది కూడా అర్థమవుతుంది అనేటువంటిది, దాని నుంచి పార్టీ దాన్ని వాడడం అనేటువంటిది. ఇప్పుడు పోలీసులు కూడా చాలా కొత్త కొత్త టెక్నాలజీ తీసుకుంటున్నారు, మావోయిస్ట్ కూమింగ్ దీంట్లో డ్రోన్ సహకారం తీసుకుంటున్నారు, చాలా చాలా లేటెస్ట్ టెక్నాలజీ వెళ్తున్నారు. వీటిపైన ఎప్పుడైనా పార్టీలో సమీక్ష జరిగిందా, పోలీసులు అప్పర్ హ్యాండ్ అవ్వడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడుకుంటున్నారనే విషయంపైన చర్చ జరుగుతుందండి? అది అంటే ఆధునికమైనటువంటి టెక్నాలజీ మొన్న ఛత్తీస్గఢ్లో 24 పోలీసులు చనిపోయినప్పుడు కూడా మళ్ళీ నెక్స్ట్ తర్వాత మళ్ళీ డ్రోన్లతో దాడి చేయడం అనేటువంటిది కూడా జరిగింది. అవి 2 డ్రోన్లతో ఫైరింగ్ చేయించడం అనేటువంటిది జరిగింది. టెక్నాలజీ ఆధునికమైన టెక్నాలజీ వాడుతున్నారు అనేటువంటి తెలుసు.
తర్వాత బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని కూడా మన్యాల్లో కూడా దింపి యుద్ధం చేయించడం అనేటువంటిది కూడా వారు కొనసాగుతుంది అనేటువంటిది కూడా పార్టీ గమనించింది. అంటే పోలీసులు టెక్నాలజీ వాడుతూ మనల్ని ఉనికిని కనుక్కొని మనపై దాడి చేస్తున్న విషయాన్ని పార్టీ సమీక్షించినప్పుడు ఆ టెక్నాలజీని అప్పరాండి అంటే టెక్నాలజీ కన్నా ముందు పోలీసుల ద్వారా టెక్నాలజీ కన్నా మావోయిస్ట్ పార్టీకి ఇంకా పై చేరడానికి ఏమైనా ఆలోచన చేశారా? పార్టీ అది మన సెంట్రల్ కమిటీ ఆలోచిస్తుంది. అది సెంట్రల్ కమిటీ అంటే సెంట్రల్ కమిటీ నిర్ణయం తీసుకున్నా మీ వరకు వచ్చాయా? రాలేదండి, మా వరకు అయితే రాలేదు. అయితే ఏదైనా కూడా ప్రధానంగా అక్కడ రహస్య పని విధానం అనేటువంటిది పాటించడం అనేటువంటిది ఉంటే పార్టీ మనుగడ అనేటువంటిది కొనసాగగలుగుతుంది. కాబట్టి వాళ్ళు ఏ టెక్నాలజీని వాళ్ళు ఉపయోగించినా కూడా రహస్యమే మెయిన్, అక్కడ రహస్యం మెయిన్. తర్వాత ప్రజలు మద్దతుని కూడా కట్టుకోవడం అనేటువంటిది మావోయిస్ట్ పార్టీ చేసుకోవడం అనేటువంటిది ఉంటే, ఇన్ఫర్మర్ నెట్వర్క్ అనేటువంటిది లేకపోతే మనుగడ అనేటువంటి కొనసాగగలుగుతుంది. లేదంటే ఇన్ఫర్మర్ మెయిన్గా ఏ డ్రోన్లు ఏ సహకారం తీసుకున్నా కూడా అక్కడ అంత కాంక్రీట్గా చెప్పేటటువంటి వాళ్ళు లేకపోతే అది జరగని పని. అది డ్రోన్ అంటే పైనుంచి వస్తుంది, కెమెరాలు ఇంత పెద్ద అడవుల్లో కెమెరాలు అంత కింద వరకు పనిచేయదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి నెట్వర్క్ దాని ద్వారానే పార్టీ మనుగడ దెబ్బతినడం అనేటువంటిది. అదే ఈ నెట్వర్క్ మీకు దెబ్బ కొడుతుంది, గ్రామాల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మర్ నెట్వర్క్ దెబ్బ కొడుతుంది పార్టీ. ఇంకా ఆ విషయం మనం కాస్త పక్కన పెడితే దాని గురించి తర్వాత మాట్లాడదాం. 7 సంవత్సరాల పార్టీలో మీరు 4-5 ఎక్సైజ్ ఎఫ్ఐఆర్లు ఎదుర్కొన్నారు, అందులో తప్పించుకున్నారు, 4-5 చెప్పారు. అందులో బాగా మీకు గుర్తుండిపోయే సంఘటన చెప్పండి. అంటే ఇంకా లాస్ట్ మూమెంట్లో బుల్లెట్ మన వైపు వస్తుంది ఇంకా మనం అనుకున్న సంఘటనలు అలాంటివైతే ఈ పోయిన సంవత్సరం చాలా దగ్గరలో ఎదురెదురుగా అంటే మేము చాలా ఫైరింగ్ దగ్గరలో అయింది. మెట్టగూడలో కూడా ఇలా చూసుకుంటే కాల్పులైనటువంటిది. తర్వాత అక్కడ దొలంబ అని చెప్పేసి అక్కడ కూడా మేము దగ్గరలోనే చాలా దగ్గర అంటే క్లోజ్ రేంజ్లో, చాలా క్లోజ్ రేంజ్లో అక్కడ కూడా. తర్వాత దగుడుపల్లిలో కూడా మాకు వాకపల్లి అబ్బాయి దయా అని చెప్పేసి చనిపోయాడు అనమాట. అది కూడా మేము అంటే ఒక 5 మీటర్ల దూరంలోనే ఫైరింగ్ జరిగింది. మరి మీరు ఎలా మిస్ అయ్యారు అందులో? ఫస్ట్ మేము ఫైరింగ్ ఓపెనింగ్ అనేటువంటిది ప్రతి ఫైరింగ్లో మేము చేసాం కాబట్టి వాళ్ళ మాది ఫైస్ అయ్యింది, వాళ్ళది కింద సే అయింది కాబట్టి కొంత వాళ్ళు ఆగడం అనేటువంటిది జరిగింది. దాని నుంచి మేము ఫైర్ చేసి బయటకు వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అంటే 4-5 ఎక్సేంజ్ ఆఫ్ ఫైర్లో మీరు తప్పించుకున్నారు. అదేవిధంగా ఈ 7 సంవత్సరాల్లో మీరు దాడులు చేసిన లేదంటే మీరు రెక్కి వేద్దామని అటువంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏం లేవు. రెక్కి వేద్దామని కానీ లేదంటే దాడులు చేద్దామని కానీ దాడులు చేద్దామని అనేటువంటిది కూడా లేదు. ఇప్పుడు ఎందుకంటే పార్టీ చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది, హాట్ పరిస్థితిలో ఉంది. దాని నుంచి దాడులు చేయడం అనేటువంటిది ఇప్పుడే అంత లేదు. అందుకని అది ఇప్పుడు అంత చేసేటటువంటి పరిస్థితి అనేటువంటిది అయితే లేదు. అది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. అది పార్టీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిలిటరీని ఏం చేయాలనేటువంటిది అది సెంట్రల్ కమిటీ ఆలోచించాలి కానీ మనకు అయితే. అంటే గతంలో యాక్షన్ టీమ్స్ అనేది లేదు, ఇప్పుడు యాక్షన్ టీమ్స్ లేదు, ఏఓబీలో అయితే యాక్షన్ టీమ్స్ లేదు. తర్వాత అసలు దినచర్య ఏ విధంగా ఉంటుందండి? దినచర్య అంటే ఇప్పుడు ఏఓబీలో ఉన్నటువంటి కండిషన్ అనేటువంటి దినచర్య అని మనం చెప్పలేము. ఎందుకంటే కంటిన్యూగా ఆపరేషన్స్ ఉంటున్నాయి, కంటిన్యూగా పుమ్మింగ్ ఉంటున్నాయి. ఏ స్థితిలో దినచర్య అంటే గతంలో ఉన్నటువంటి దినచర్య ఏంటిది, గతంలో ఇంత నిర్బంధం అనేటువంటిది లేదు, దాడులు లేవు, క్యాంపులు కూడా లేవు, తర్వాత రోడ్లు లేవు, కమ్యూనికేషన్ లేదు. కాబట్టి అప్పుడు ఎట్లా ఉండేది దినచర్య అంటే మనం ఖచ్చితంగా ఉదయం లేవడం, బ్రష్ దొడ్లోకి వెళ్ళడం, లేకపోతే అక్కడ నుంచి వచ్చిన తర్వాత బ్రష్లు చేసుకోవడము, లేకపోతే మళ్ళీ రోల్ కాల్ చేసుకోవడము, తర్వాత రోల్ కాల్ తర్వాత ఎక్సర్సైజ్ చేయడము, ఎక్సర్సైజ్ అయిన తర్వాత టిఫిన్ వెపన్స్ మనం శుభ్రం చేసుకోవడము ఇవి ఉండేవి. ఇప్పుడైతే అలాంటి పరిస్థితి అనేది రాజకీయ క్లాసులు అంటే అప్పుడప్పుడు ఉంటున్నాయి. అంటే మనకు సంవత్సరానికి 2-3 సార్లు అనేటువంటి జరుగుతుంది, కానీ మనం కంటిన్యూగా చేయలేకపోతున్నాం అనమాట రాజకీయ క్లాసులు అనేటువంటి. ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్ మొత్తం మారిపోయింది, ఏఓబీలో ఉన్నటువంటి కండిషన్ మొత్తం చాలా సీరియస్గా క్యాంపులు పెట్టారు. తర్వాత ఇటు ఆంధ్ర వర్ష మొత్తం 2 వైపుల నుంచి కూడా జాయింట్ ఆపరేషన్స్ అనేటువంటి జరుగుతున్నాయి. దాని నుంచి మనం ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టలేనటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ ఉనికిని కాపాడుకోవడమే కష్టంగా ఉందా? ఉనికిని కాపాడుకోవడం అనేటువంటిది కష్టతరంగానే కొంత ఉంది, అయినా కొంత మనం రహస్యాలు అనేటువంటిది పాటించిన తర్వాత అయితే ఉంటుంది. సరే, పార్టీకి ఒకప్పుడు పోలీస్ స్టేషన్ మీద దాడులు చేసి తుపాకులు తీసుకురావడం, ఆయుధాలు ఎత్తుకురావడం, ఆ ఆయుధాలతోనే పోలీసు పైకి దాడులు చేయడం అనే సంఘటనలు మనం చూసాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ మీద దాడులు చేసే పరిస్థితి లేదు కాబట్టి మరి పార్టీకి ఆయుధాలు ఏ విధంగా వస్తాయి?
ఆయుధాలు అంటే మొన్న మనం డీకేని ఒక ఉదాహరణకు తీసుకోవచ్చు. డీకేలో పోయిన సంవత్సరం జరిగింది, ఈ సంవత్సరం కూడా జరిగింది. తర్వాత వినుప జరిగింది కదా, వినుపలో పోయిన సంవత్సరం 19 మంది పోలీసులు చనిపోయారు. దాంట్లో 19 మంది అంటే ఇంకా ఎక్కువ తుపాకులు పడేసిపోయారు, 24 తుపాకులు పడేసిపోయారు తుపాకులు పోలీసులు. అవి దొరికినాయి. తర్వాత 24 మంది చనిపోయిన తర్వాత దొరికినాయి. మనం ఇప్పుడు స్టేషన్ల మీద రైడ్ చేయాలనేటువంటి దానికన్నా కూడా లోపల వచ్చినటువంటి శత్రువుని ఎదుర్కొని తుపాకులు శోధనం చేసుకోవాలనేటువంటిది ఒక తీరిగ ఉంటుంది. అంటే అక్కడ బలాన్ని దాన్ని బలాలు బట్టి ఆ నిర్ణయం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ మనకు ఏవబుల్ అయితే ఆ కండిషన్ అనేటువంటిది లేదు. అక్కడ నుంచి మనకి ఏమన్నా వచ్చినటువంటి తుపాకులు అక్కడ సెంట్రల్ కమిటీ సప్లై చేస్తే తీసుకోవడం అంటే మీకు ఎప్పుడైనా వస్తాయండి? వచ్చాయి. ఎప్పుడైనా ఎక్కడ తీసుకున్నారు? అక్కడే ఛత్తీస్గఢ్లోనే మనం పోయినప్పుడు తీసుకోవడం అనేటువంటిది. ఓకే. పార్టీ ప్రజల కోసం ఉంది, ప్రజల సమస్యల మీద పోరాటం చేసే పీపుల్స్ ఫర్ పార్టీ, మావోయిస్ట్ పార్టీలు గతంలో ఐడియాలతో వచ్చారు, చాలామంది వచ్చారు. ఒక నిర్ణయం చదువుకున్న వాళ్ళు, రకరకాల వ్యక్తులు, ఒక సిద్ధాంతం కోసం కట్టుబడి మీరు అన్నట్లుగా వర్గ పోరాటం, వర్గ దీని మీద పోరాటం మీద వచ్చారు. కానీ క్రమేపీ దాని సంఖ్య కన్నుమరుగు అవుతూ రావడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ అంటే గతంలో బాల్య వివాహాలను ఎదిరించో, లేదు కుల పోరాటం ద్వారా, లేదు ఇంకొక పెత్తందరుల వేదం తట్టుకోలేక ఇంకొక రకం వచ్చేవారు. తర్వాత తుపాకీ పట్టుకోవాలి, ఎవరినో బెదిరించాలి అనే కోరిక తీర్చుకోవడానికి కూడా పార్టీ వైపు వచ్చే వాళ్ళ సంఖ్య వస్తుంది. దీనికి కారణం ఏమనుకుంటారు? అంటే ఇప్పుడు కొంత పార్టీ కూడా ఏంటిదంటే, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటిది అంటే, మనం బయట ప్రాంతాల్లో మావోయిస్ట్ పార్టీ కొంత ఆర్గనైజ్ చేయలేకపోవడము అనేటువంటి దాని ద్వారా కూడా కొంత మనకు చదువుకున్న స్టూడెంట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి లోపలికి రావడం అనేటువంటిది ఉండట్లేదు. ఒక ఐడియాలతో వచ్చే వాళ్ళ సంఖ్య క్రమేపీ తగ్గిపోతుంది. అది వాస్తవం, అదైతే వాస్తవంగానే ఉంటుంది. అంటే మనం ఏదైనా కూడా అంటే లోపల ప్రాంతాల్లో మనం పనిచేయగలుగుతున్నాం, కానీ బయట ప్రాంతాల్లో మనం అంత లేము. ఇప్పుడు గతంలో పరిస్థితి అయితేనేమో మనకు ఐడియాల్ని ఆలోచనలు కల్పించే పని విధానం అనేటువంటిది కొంత చేయగలిగే వాళ్ళం. అయితే బయట పరిస్థితి ఇప్పుడు ఎట్లా మారిపోయింది అంటే, పార్టీ లోపలికి ఉండి పనిచేయడం అనేటువంటి దాన్ని కష్టతరంగా మారడం అనేటువంటిది కూడా ఉంటుంది. అట్లా బయట వాళ్ళు బయట ఉన్నటువంటి ప్రజాసంఘాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది అరెస్టులు కావడము, పోలీసులు వేధింపులు చేయడం అనేటువంటిది కూడా ఉంటుంది. దాని నుంచి అక్కడ ఆక్సిజన్ని బోధించడం అనేటువంటిది సాధ్యపడట్లేదు. దాన్ని జరగనివ్వకుండా అడ్డుకోవడం అనేటువంటిది కూడా కొంత ఉంటుంది. దాని నుంచి మావోజం అనేటువంటిది కూడా ఏంటిది అనేటువంటిది కొంత బయట ప్రపంచానికి కానీ లేకపోతే బయట ఉన్నటువంటి యూత్ కానీ అది అందకపోవడం అనేటువంటి ఒక ద్రక్షపండులాగా అయిపోవడం అనేటువంటిది ఉంది. దాని నుంచి అంటే గిరిజనులు వీళ్ళందరూ కూడా గ్రామాల్లో ఉన్న వాళ్ళు కానీ గిరిజనులు కానీ పార్టీకి ఎందుకు దూరం అవుతున్నారండి? అంటే కుల సంఘాలు ఎక్కువ అవడం వల్ల, లేదు పార్టీ తీసుకున్న లైన్లు ఎప్పుడో పాత తరం లైన్లో ఆ లైన్లో నడవడం వల్ల అనుకోవచ్చా, లేదు మూడోది మావోయిస్ట్ పార్టీ చేస్తుంది దీర్ఘకాల యుద్ధం, ఇది ఈ దీర్ఘకాల యుద్ధంలో ఎప్పుడు రాజ్యం వస్తుందని చెప్పలేని పరిస్థితి, దానివల్ల ప్రజలు ఎందుకు గ్రామీణ ప్రాంత ప్రజలు కానీ గిరిజనులు కానీ వీళ్ళందరూ కూడా పార్టీకి దూరం అవుతున్నారు, ఈ మూడు కారణాలు ఏ కారణం అవ్వచ్చు? అంటే పూర్తిగా మావోయిస్ట్ పార్టీకి దూరం అవ్వడం అనేటువంటిది ప్రజల నుంచి అంత ఏం లేదు. ప్రజల నుంచి మద్దతు అనేటువంటిది లేకపోతే మావోయిస్ట్ పార్టీ మనుగడ అనేటువంటిది పూర్తిగా తుడుచుకుని పోతుంది. పార్టీకి ప్రజలకి మద్దతు అనేటువంటిది ఉంది. అయితే గతంతో పోల్చినప్పుడు ఏంటంటే, ఇందాక నేను చెప్పాను కదా, అంటే అభివృద్ధి కొంత జరుగుతుంది, తర్వాత రోడ్లు వస్తున్నాయి, కమ్యూనికేషన్స్ వస్తుంది, తర్వాత పార్టీ కూడా కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి అంటే తరచుగా వెళ్ళి మనం అక్కడ కార్యక్రమాలు చేయలేకపోవడం అనేటువంటిది ఇవన్నీ కూడా ఉంటున్నాయండి. అభివృద్ధి అనేది రోడ్లు, కరెంటు, సెల్ఫోన్ సిగ్నల్స్ కావు కదా, మౌలిక హక్కులు మీరు అన్నట్లుగా విద్య, వైద్యం, అవును అవి కల్పించడం ప్రభుత్వాలు కొన్ని విఫలం అవుతున్నాయనేది పార్టీ చెప్తుంది. ఒక విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు రోడ్లు లేదా మీరు అన్నట్లుగా లైట్లు వచ్చాయంటే, మంచినీరు అందుతుందంటే పార్టీ అక్కడ పనిచేసింది కాబట్టి పార్టీ ప్రభావంతోనే కదా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఓకే, అవును. మరి కేవలం రోడ్లు లైట్లే కాదు కదా అభివృద్ధి అనేది, మీరు ఇందాక చెప్తున్నట్లుగా మౌలిక హక్కు కదా వైద్య, విద్యా విధానం అనేది, అవి కొంచెం కొన్ని ప్రాంతాల దూరం అవుతున్నా సరే కూడా కొన్ని గ్రామాల్లో కానీ గిరిజనులు కానీ పార్టీ వైపు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? అంటే పోలీసులు వేధింపులు, పోలీసులు కేసులు తట్టుకోలేక కొన్ని ఉన్నాయి. పోలీసులు చాలా అంటే వేధించడం అనేటువంటిది ఉంది, కొన్ని అరెస్టులు జరుగుతున్నాయి. దాని నుంచి కూడా ఏంటంటే భయపడడం అనేటువంటిది ఎక్కువగా ఉంది. అట్లా కొంత మరి కేసులు కదా, మరి ఎందుకు ఇవన్నీ కూడా అనేటువంటిది ప్రతి విషయం కూడా కొంత పోలీసులు కూడా అర్థమవుతుంది.
దాని నుంచి కూడా వాళ్ళు వెనక ముందు అవ్వడం అనేటువంటిది ఉందన్నమాట అన్ని గ్రామాల్లో కూడా. అంటే అంతేకాకుండా ఎక్కువ శాతం చెప్పేది పోలీసులు ఏమంటారంటే మావోయిస్ట్ పార్టీ అనేది దీర్ఘకాల యుద్ధంలో వస్తుంది, దీర్ఘకాల యుద్ధం ద్వారా రాజ్యం సాధించడం కష్టం కాబట్టి ఇంకా జీవితాలంతా కూడా తరతరాలుగా పార్టీ కోసం అంకితం చేయడం కరెక్ట్ కాదని కొంతమంది గ్రామాల్లో ఉన్న ప్రజలు మా పార్టీకి దూరం అవుతున్నారు అనేది ఒక వాదన ఉంది. వాస్తవం కాదా? అది వాస్తవం కాదండి. ప్రజలు మాది పోరాటం కాదు అనేటువంటిది ఉంటే పార్టీ ఎప్పుడూ ఓడిపోతుంది. అది కొంత ఎందుకంటే పార్టీలో కొంతమంది ఇప్పుడు ఏంటంటే గ్రామాల్లో కూడా రెండు రకాల అయినటువంటి సెక్షను ఉంటుంది. అంటే కొంత ప్రభుత్వ సంస్కరణల్లో లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు పార్టీకి దూరం అవ్వడం అనేటువంటిది ఉంది. తర్వాత ప్రభుత్వం నుంచి కొంత అంటే ప్రజలు కొంతమంది అణచివేతకు గురవుతున్నటువంటి వాళ్ళు పార్టీకి దగ్గర అవ్వడం అనేటువంటిది ఉంది. అంటే రెండు సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి పార్టీ ఉంది. పార్టీ ఉంది. ఇక మీరు ఉన్న కాలంలో ప్రజల కోసం ఇక మీ జరుగుతున్న మీ గ్రామీణ ప్రాంతంలో జరిగిన పరిస్థితులు చూసి మీరు అటువైపు వెళ్ళారు. ఓకే, మీరు అనుకున్న లక్ష్యం సాధించారా? లక్ష్యము అంటే మేము చివరి వరకు పూర్తిగా పనిచేసి ఉంటే అది లక్ష్యం అనేటువంటిది మనం ఇందుకు చెప్పుకున్న విధంగా దీర్ఘకాలిక ప్రజల యుద్ధం అంటున్నాం కాబట్టి లక్ష్యం ఇప్పుడే నెరవేరదు. అది తర్వాత నేను పోయి కూడా అక్కడ పూర్తికేలాగా నేను ఉండలేక బయటకు రావడం అనేది నాకున్నటువంటి సమస్యల ద్వారా నేను బయటకు రావడం అనేటువంటి జరిగింది కాబట్టి లక్ష్యం అది నెరవేరినట్టు కాదు. అది ఓకే. ఒక ఒక గతంలో పార్టీలో ఒక చిన్న వాదన వచ్చింది. వాదన ఏంటంటే అంటే వాదన అని కూడా కాదు, పార్టీలు ఎవరైతే పనిచేస్తున్నారో, గిరిజనులు ఎవరైతే ఉన్నారో, పార్టీ ఎక్కడైతే ఉందో పార్టీ చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాల్లో ఉన్న వాళ్ళకి పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళకి ప్రతి నెల ఒక ఆదాయం సమకూర్చాలి, పార్టీ ఫండ్ నుండి ఒకరు 1000 రూపాయలు 2000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి అనేది ఒక ప్రతిపాదన వచ్చింది. ఆ ప్రతిపాదన ఎప్పుడు చర్చలోకి వచ్చిందా? ప్రజలు పండుగ ఇవ్వాలని ప్రజల్లో ఒక పార్టీ కోసం పనిచేస్తున్న మిలిషియస్ కానీ కొరియర్స్ కానీ వాళ్ళకి అలాంటివి ఏమి లేవండి. అలాంటివి ఏమి పార్టీ ఎలా చేయాలనేటువంటి చెప్పదు. ఆయన ఏమన్నా నేను స్వచ్ఛందంగా నేను ప్రజల కోసం పనిచేయాలి అనుకుంటేనే అక్కడికి రావాలి. కానీ నాకు ప్రజల దగ్గర నుంచి నాకు పండు వసూలు చేసి నాకు ఇవ్వాలి, లేకపోతే నాకు ఉద్యోగం రావాలి, జీతం రావాలి అనేటువంటి దాంతో వస్తే పార్టీ అక్కడ వాళ్ళు తీసుకోవడం అనేటువంటిది ఉండదు. అలాంటి పార్టీ వ్యతిరేకిస్తుంది. అలాంటివి చేయాలి. మహిళల పట్ల పార్టీకి చాలా గౌరవం ఉంటుంది. అవును, స్త్రీలు బాల్య వివాహాల నుంచి తప్పించుకొని పార్టీలకు వచ్చిన వాళ్ళకి పార్టీ వాళ్ళపై సానుభూతి చూపిస్తుంది, వాళ్ళకి రాజకీయ తరగతి నేర్పుతుంది, వాళ్ళు ఒక జ్ఞానం చెప్పి వాళ్ళు చేస్తున్న మంచి కార్యక్రమం తీసుకొస్తుంది. అంతేకాకుండా పార్టీలు ఎవరికైనా వాళ్ళు ఇష్టపడితేనే వాళ్ళతో తిరిగి వివాహం చేస్తుంటారు. అంత మంచి కార్యక్రమం ఉన్న మావోయిస్ట్ పార్టీలో బహుభార్యం అనేది జరుగుతుందని ఉంది, వాస్తవం అంటారా? పార్టీలో లేదు, బయటకి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు తీసుకెళ్ళిపోవడం అనేటువంటిది ఉంటుంది. కానీ పార్టీలో బహుభార్యత అనేటువంటి దానికైతే అంటే బయట భార్య ఉంటారు, పార్టీలో ఇంకో భార్య అట్లా పార్టీ అసలు దాన్ని ఒప్పుకోదు. అట్లా ఏమన్నా వాళ్ళు ఏమైనా బయటకు వెళ్ళిపోతా అంటే ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మేము బయటకు వెళ్ళిపోతాము అనేటువంటి ఉద్దేశంతో ఏమైనా ఉంటే అలాంటి పట్టుకెళ్ళిపోవడం అనేటువంటిది ఉంటాయి. కానీ పార్టీలో బహుభార్యతాన్ని కొనసాగించడం అంటే బహుభార్యత పార్టీలో కాకపోయినా ఒక భార్య గ్రామాల్లో పిల్లలు చూసుకుంటే పార్టీలో ఉన్న దళ సభ్యురాలతో మరొక పెళ్లి చేసుకుని ఉండడం అంటే బహుభార్యం అంటారు కదా? అట్లా లేదండి, అట్లా అక్కడ కొనసాగించరు, వెళ్ళిపోతే బయటకి. అటువంటి సంఘటన జరిగితే వాళ్ళ మీద పార్టీ చర్య తీసుకుంటుంది గ్యారంటీ? ఎవరినైనా ఇప్పుడు వాడు సెంట్రల్ కమిటీ అయినా కింద వాళ్ళని డిమోషన్ చేసేయడం అనేటువంటిది ఉంటుంది. అచ్చా, తర్వాత మహిళల పట్ల అగత్యాలు, మహిళల పట్ల అత్యాచారాలు, మహిళల పట్ల చులకన భావం అనేది పార్టీలో ఉంటుంటాయి, అత్యాచారాలు జరుగుతుంటాయని ఒక వార్త వస్తుంటుంది, వాస్తవం కాదు? వాస్తవం కాదండి, తప్పుడు. ఎవడు ప్రచారం చేస్తున్నాడు అది? అట్లా నిజంగా పార్టీలో మహిళలకి కొంత ప్రజాస్వామ్యం అని ఉంది, స్వేచ్ఛ ఉంది, అక్కడ మాట్లాడే హక్కు ఉంది, అట్లా ఉంది. కానీ అక్కడ మన అత్యాచారాలు చేయడం అనేటువంటిది మావోయిస్ట్ పార్టీలు అసలు జరగదు. అలాంటి లైంగిక వేధింపులు అలాంటివి ఇప్పుడు ఏమి లేదు. సార్, మీరున్న కార్యక్రమం చేశారు, ఒక లక్ష్యం కోసం వెళ్ళారు, మధ్యలో మీరు బయటికి రావడానికి కారణం ఏంటి? మాకు బయటకు రావడానికి గల కారణాలు అంటే అంటే ఇక్కడ బయటికి మీరు వచ్చే కార్యక్రమం ముందు ఒక ఇంకొక వాదన ప్రజల్లో పోలీసులు తీసుకొచ్చారా లేదా ప్రభుత్వం తీసుకొచ్చిందో తెలియదు, కానీ ఒక వాదన ఉంది. మీరున్న ఏఓబిలో సెంట్రల్ కమిటీ కానీ డీసీఎం పైన అంతా తెలుగు వాళ్ళు ఉన్నారు, కింద అంతా కూడా ఒడిశా వాళ్ళు ఉన్నారు. అక్కడ పెత్తనం తెలుగు వాళ్ళ పెత్తనం ఎక్కువైంది కాబట్టి పార్టీలో విభేదాలు వచ్చాయనేది ఒక వార్త ఉంది, వాస్తవం? అది అట్లేం లేదండి, కొంత అక్కడ చర్చ జరుగుతుంది, అలాంటివి ఏమైనా ఉంటే కూడా కొంత చర్చ జరుగుతుంది. అయితే కొన్ని దాంట్లో ఉంటాయి కొంతమంది అంటే మాట్లాడేటువంటి తీరులో అర్థం చేసుకునేటువంటి దాంట్లో కూడా చాలా సమస్యలు ఉంటాయి.
వాళ్ళు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళ లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది, లోపల ఉన్నటువంటి వాళ్ళ లాంగ్వేజ్ కూడా కొంత వేరుగానే ఉండడం అనేటువంటిది ఉంటుంది. దాని నుంచి కొంత ఇబ్బంది పడడం అనేటువంటిది పాటలో ఉంటుంది. అట్లా కొన్ని ఉన్నాయి. మేము బయటకు రావడానికి గల కారణాలు అంటే మాకు ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు అనేటువంటి కొన్ని ఉన్నాయి. నాకు అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు చనిపోయారు. వాళ్ళ పిల్లల్ని పెంచేటటువంటి భద్రత అనేటువంటిది కూడా అమ్మ నాన్న మీద పడిపోవడం అనేటువంటి దాంతో నేను ఏదైనా బయటకు వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పేసి నేను నిర్ణయించుకుని బయటకు రావడం అనేటువంటిది జరిగింది. ఆ విషయం పార్టీకి చెప్పారా? పార్టీకి మేము పార్టీ తెలుసు, పార్టీకి నేను చెప్పలేదు. పార్టీ చెప్పినా కూడా మరి ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి దాంట్లో మేమే ఉన్నాము కాబట్టి పార్టీ ఎవరిష్టం వాళ్ళది. నాకు వెళ్ళిపోతాననే అంటే కూడా వెళ్ళిపోమనేటటువంటి చెప్పేదేమో, కానీ నేను పార్టీకి చెప్పకుండా బయటకు రావడం అనేటువంటిది జరిగింది అన్నమాట. అంటే పార్టీలో అరణొక్క యొక్క వేధింపులు ఉంటాయి, అరణ్యక్క చాలా కోపం, అరణొక్కను వేధింపులు తట్టుకోలేక కొంతమంది పార్టీకి దూరం అవుతున్నారని మరొక వాదన ఉంది. అందులో వాస్తవం ఉందా లేదా? ఇది కూడా కొంత ఉంది. అరణ్య నుంచి ఆ సమస్య అనేటువంటిది అయితే అంటే ఏ విధంగా ఆవిడ వేధిస్తారండి? వేధించడము అనేటువంటిది అయితే ఆమె పార్టీ కొన్ని పార్టీ పాలసీలు లేకపోతే పార్టీ పద్ధతులకి విరుద్ధంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు రియాక్ట్గా మాట్లాడడం అనేటువంటిది ఉంటుంది. దాని నుంచి కొన్ని ఇబ్బంది పడడం అనేటువంటిది ఉంటుంది. దాని నుంచి కూడా ఇది ఎందుకు మనం పనిచేయాలనేటువంటిది కూడా కొన్నిసార్లు అనిపించింది. మీకు ఎప్పుడైనా ఎదురుపడ్డారు అరణ్యక్కతో వాదన? అది ఉందండి. దాని నుంచి కూడా కొన్ని మేము బ్యాక్ రావడం అనేటువంటిది కూడా జరిగింది. అది కూడా మీ కారణం సార్? ఈ పార్టీలో విభేదాలు వచ్చినప్పుడు సెంట్రల్ కమిటీకి పంపడం, స్టేట్ కమిటీకి సెంట్రల్కి పంపించి ఆ విభేదాలు పరిష్కరించుకోవాలి, కానీ ఈ విధంగా పార్టీ నుంచి బయటకు రావడం అనేది ఉంది. పార్టీలో సెంట్రల్ కమిటీలో ప్రజాస్వామ్యంగా మనం చర్చించుకోవడం అనేటువంటిది ఉంటుంది. అది విమర్శ రూపంలోనే లేకపోతే వాళ్ళ ఆత్మవిమర్శ రూపంలోనే ఉండడం అనేటువంటిది ఉంది. అయితే అదే బలమైనటువంటి కారణంగా కాదు. నేను అరణ సమస్యతో నేను బయటకు వచ్చినటువంటి బలమైనటువంటి కారణం కాదు. నాకు ఇంట్లో ఉన్నటువంటి ప్రాబ్లం మూలంగానే నేను బయటకు రావడం అనేటువంటి. మీరు వ్యక్తిగతంగా ఉన్న వర్క్ పనుల మీద మీరు బయటకు వచ్చారు, కానీ పార్టీలో అటువంటి సంఘటన జరిగినప్పుడు ఒక మీకన్నా పై వ్యక్తి మీద మీరు కంప్లైంట్ చేసినప్పుడు క్రమశిక్షణ చర్య తీసుకునే అవకాశం ఉంటుందా? వాళ్ళు అదే అంటే అదే తీరులో వాళ్ళ పద్ధతులు అనేటువంటిది ఉంటుంది అంటే తీసుకుంటుంది వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు అనేటువంటివి తీసుకుంటారు. ఒకటి ఇద్దరు వల్ల, ముగ్గురు నలుగురు వల్ల వీళ్ళు నష్టపోవడం అనేటువంటిది ఉంటుంది, వీళ్ళు వల్ల వీళ్ళు వేధింపుడు వల్ల వీళ్ళు సమస్య అవుతుంది అనేటువంటిది ఉంటే ఖచ్చితంగా తీసుకుంటారు. అటువంటి సంఘటనలు గుర్తున్నాయి మీకు? సంఘటనలు అనేటువంటిది అయితే నాకు గుర్తులేదు, కాకపోతే తీసుకుంటారు. అసలు ఏఓబిలో పార్టీ పరిస్థితి ఏంటండి? ఇప్పుడున్నటువంటి పరిస్థితి అయితే ఏఓబిలో హాట్ పరిస్థితిని ఎదుర్కొంటుంది పార్టీ. ఇప్పుడు రిక్రూట్మెంట్ అనేటువంటిది అయితే ఏఓబిలో లేదు. తర్వాత డీకే నుంచి కొంతమందిని మనం తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. చాలా సీరియస్గానే అది సెట్ బ్యాక్ గురవడం అనేటువంటిది అయితే పార్టీ ఉంది ఏఓబిలో. దాన్ని ఇంకా మళ్ళీ పార్టీ దాన్ని ఏం చేయాలి ఏంటిది అనేటువంటిది పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమం వల్ల ముందుకు పోవడం అనేటువంటిది ఉంటుంది. అరకు ఎమ్మెల్యే మీద ఇద్దరు ఎమ్మెల్యేని చంపినప్పుడు పార్టీ ఏ విధంగా దాన్ని సమీక్ష జరుపుకుందండి? అంటే అనుకోని సంఘటనగా చూసుకున్నారా లేదా రెక్కి వేసి కావాలని పథకం ప్రకారం చేశారు? అది మనకు పూర్తి వివరాలు అనేటువంటిది అయితే అది మనకు తెలియదు. అక్కడ ఉన్నటువంటి సమీక్ష జరిపినప్పుడు మీకు వార్తలు వస్తాయి. సమీక్ష అనేటువంటిది అయితేనేమో మనం గత వాళ్ళు కిడారి సర్వేశ్వరరావు అక్కడ ఉన్నటువంటి దుడా కోరి క్షమాదించినటువంటి దాన్ని ప్రజలు వద్దంటే కూడా ఆయన బలవంతంగా చేస్తున్నాడు అనేటువంటిది ఉంది. దాని నుంచి పార్టీ ముందుగానే ఆయనని 3-4 నెలల ముందుగానే రెక్కి నిర్వహించడం అనేటువంటి చేశారు. అక్కడ ప్రజలు మద్దతు ఇవ్వడం అనేటువంటి చేశారు. మెయిన్గా ప్రజల మద్దతు, అక్కడ ప్రజల మద్దతు ఇచ్చి గుడాకోరుని ఆపాలంటే కిడారి సర్వేశ్వరరావుని చంపాలనేటువంటి డిమాండ్ పార్టీ మీద తీసుకురావడం అనేటువంటి జరిగింది. దాని నుంచి ఖచ్చితంగా పార్టీ డిసిషన్ తీసుకున్నది, ఏదైనా మనం చేస్తేనే బాగుంటుంది, ప్రజలు ఇంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు కదా అనేటువంటి దాంతో అట్లా మనం ఆయన మీద యాక్షన్ చేయడం అనేటువంటిది జరిగింది. అంటే ప్రజల మద్దతు, ప్రజల యొక్క డిమాండ్ మేరకే మీరు అచ్చలు చేస్తారని మీరు చెప్తున్నారు. అంటే మీరు పాల్గొనకపోయినా పార్టీ సమాచారం మీరు చెప్తున్నారు, కానీ పోలీసుల వాదన మరొకలాగుంది. ఓకే, ఏవైపు పరిసర ప్రాంతాల్లో మావోయిస్ట్ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఇటువంటి సంఘటనలు చేస్తుంటారనేది, దాన్ని మీరే ఉంటారు? ఉనికిని కాపాడుకోవడానికి అనేటువంటిది ఏం కాదండి. అది ఉనికి అనేటువంటిది ఎప్పుడైనా ఉంటుంది. అది ఉనికి అనేటువంటిది ఉంటుంది. ఉనికిని కాపాడుకోవడం కోసమే మనుషులను హత్యలు చేయడం అనేటువంటిది చేయదు. పార్టీకి ప్రజలకి సీరియస్గా అవి జరగనటువంటి నష్టాలు జరుగుతున్నాయి చేస్తున్నారు అనేటువంటిది ఉంటేనే అది పార్టీ నిర్ణయం చేయడం అనేటువంటిది ఉంటుంది. అంటే మీ వ్యక్తిగత కారణాల చేత మీరు వచ్చానని చెప్తున్నారు, ఇంట్లో తన్నదమ్ములు చనిపోయారు, వాళ్ళ పిల్లల్ని చూడాలి. వస్తున్నప్పుడు మీరు ఒక్కరు వచ్చారు, ఇంకెవరు వచ్చారు?
నేను ఒక్కడిని వచ్చినానండి. తర్వాత ఇక్కడ ఉంటే అమ్మాయి మహిత అనే అమ్మాయి ఉంటే మేము అమ్మాయిని పట్టుకుని వచ్చేసాను. వచ్చిన తర్వాత మీ జీవన విధానం ఏదైనా కొన్ని సార్? మా జీవన విధానం అంటే ఇప్పటికైతే నేను చెప్పలేను, ఎందుకంటే మేము రావడం మొన్న వచ్చాము, మేము ఎక్కడ ఉంటాం అనేటువంటి నిర్దిష్టంగా చెప్పలేదు. అంటే ప్రభుత్వ పరంగా మీకు అన్ని అందాయా? ప్రభుత్వ పరంగా అంటే మాకు ఇప్పుడు దాకా అయితే ఏమి అందలేదు. అవి రివార్డులు అనేటువంటిది, అవి లాస్ట్ ఎట్లా ఉంటాయి అనేటువంటిది నేను ఇప్పుడు చెప్పలేను. ఇప్పుడు మీరు బయటకు వచ్చారు, ప్రస్తుతానికి ఒక ఇల్లు తీసుకొని సెటిల్మెంట్ అయ్యి తర్వాత మీరు కార్యక్రమం చేపడతారేమో, అంటే ముందు మీ కుటుంబ సభ్యులని అందరినీ ఆర్థికంగా ఆ రకంగా ఆర్థికంగా వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకురావాలండి. తీసుకొచ్చిన తర్వాత మేము ఎక్కడ అనేటువంటిది. ఓకే, ఇప్పుడు చాలామంది పిల్లలు ఇటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు, మీలాంటి సమస్యలు. ఓకే, మీ గతంలో 2005లో మీ గ్రామంలో ఎదుర్కొన్న అలాంటి సమస్యలు, అంటే సమస్య అనేది ఎప్పుడు ఉంటేనే ఉంటుంది, సమస్య ఇంకొక రూపంలో వెళ్తుంటుంది. అటువంటి రూపంలో ఎదుర్కొన్న సమస్యలు ఎదుర్కొన్న యువకులు ఎవరు కూడా పార్టీలకు వెళ్ళాలంటే మీరేమంటారు? అది వాళ్ళ ఇష్టం అండి. మనం వెళ్ళమంటారా వద్దంటారా? మనం చెప్పలేము, అది వాళ్ళ ఇష్టం. మరి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి, అది మనం వెళ్ళమన్నాలా వద్దనాలా అనేటువంటి మనం చెప్పలేము. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకి ఇంకే ఏ సమస్యలు ఎదుర్కొంటున్నాయి, ఇంకంతకన్నా సీరియస్ సమస్యలు ఎదుర్కొంటున్నాయంటే కూడా వెళ్ళిన వెళ్తారు. నాకు మనం చెప్పలేము. అంటే అందులోంచి వచ్చిన సబ్జెక్టుగా మీ సమాచారం అండి, మీ ఇచ్చే మెసేజ్? మేము మెసేజ్ అనేటువంటిది ఏమి ఇవ్వలేమండి వాళ్ళకి. వాళ్ళ అది వాళ్ళకి ఇష్టం, వాళ్ళ కోరిక. అది మనం చెప్ప అంటే అందులో కష్టాలు నష్టాలు చూసారు కాబట్టి మీరు చెప్పొచ్చు కదా. ఉంటాయి కష్టాలు నష్టాలు అనేటువంటిది, మేము చెప్పవలసినటువంటివి అనేటటువంటి మేము చెప్తాం, కానీ వాళ్ళ ఇష్టాన్ని మనం ఆపలేం కదా. సార్ చివరిగా చెప్పండి, మీ లక్ష్యం ఏంటండి? మా లక్ష్యము అంటే ఇప్పుడు మరొకసారి బలోపేతం చేద్దామన్నా, లేదా ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామన్నా? నేను ఇప్పుడు బయటకు వచ్చేసానండి, పార్టీని బలోపేతం చేయడం అనేటువంటి నేను చేయలేను. నేను ఇక్కడ వచ్చాను కాబట్టి నేను ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా నేను ఉండి పనిచేయడం అనేటువంటిది ఉంటుంది, కానీ నేను మళ్ళీ నేను అక్కడ వెళ్ళి తుపాకు పట్టుకుని పోరాటం చేసేటువంటి అంటే నేను చేయలేను. అంటే మీరు బయటకు వచ్చిన తర్వాత ప్రెస్లో ఇచ్చిన స్టేట్మెంట్కి పార్టీ కొంచెం ఆగ్రహంగా ఉందనే వార్త ఉంది, దాన్ని ఏమంటారు? పార్టీ మాట్లాడుతుందండి, అవన్నీ కూడా మాట్లాడితే మేము కూడా మాట్లాడాం కదా కొంత పార్టీలో ఉన్నటువంటి సమస్యలు మీద, కాబట్టి మాట్లాడాం. అచ్చా, అంటే మీరైతే ఇకపై పార్టీ వైపు వెళ్ళి అడుగులు వేసే అవకాశం లేదా? లేదండి. ఇప్పుడు మీకు అలాంటి సమస్యలు మరొకసారి ముందు మీ ప్రశాంత జీవితం కొనసాగిద్దామని వచ్చారు, మీ కుటుంబాన్ని ఒక గార్డెన్గా బలోపేతం చేద్దామని వచ్చారు. సాధారణంగా కొంతమంది మాజీలు రియల్ ఎస్టేట్ వ్యాపారులుగానో లేదా ఒక సెటిల్మెంట్ చేస్తూ కిరాయిదారులుగానో లేదా ఒక గూండాలుగానో కిరాయి రౌడీలుగా తయారవుతున్నారు కొంతమంది, వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అది సరైనటువంటిది కాదండి. పార్టీలో వాళ్ళు వచ్చారు, పార్టీలో కొన్ని విషయాలు నేర్చుకోవడం అనేటువంటి చేశారు. వారు రియల్ ఎస్టేట్ క్రమశిక్షణ మర్చిపోతున్నారు అనుకోవాలా, లేదంటే డబ్బు వాళ్ళని ఈ విధంగా తీసుకొస్తుంది? డబ్బుని వాళ్ళ డబ్బులో డబ్బు మాయంలో పడిన తర్వాత వాళ్ళు అట్లా అయిపోవడం అనేటువంటిది అది సరైనటువంటిది కాదు. అది తప్పని మనం ఇక్కడ ఎంత తప్పు అనేటువంటిది మనం చెప్పాము, మళ్ళీ అక్కడ పోయిన తర్వాత మరి ఆ తప్పు దారిలో వెళ్ళడం అనేటువంటిది చేస్తే సరైనటువంటిది కాదు అనేటువంటిది నేను చెప్తున్నాను అనమాట. ఇంకా ఈ గిరిజన గ్రామాలు ఏఓబీల పరిసర ఫైనల్కి వస్తుంది ఇది. ఓకే, ఏఓబీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గిరిజన యువకులకు కానీ యువతకు కానీ మాజీ మావోయిస్టుగా మీరు ఇచ్చే మెసేజ్? నేను ఇచ్చేటటువంటి మెసేజ్ అంటే ఏంటిది అంటే, ఇక్కడ చాలా నేను ఇందాకే చెప్పాను ఫస్ట్ చివరిలోనే చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ప్రజాస్వామికంగా వాళ్ళు పోరాడడం అనేటువంటిది చేసి వాళ్ళ హక్కుల్ని వాళ్ళు సాధించుకోవడం అనేటువంటిది చేస్తే బాగుంటుంది అనేటువంటిది నేను అనుకుంటున్నాను. ఏఓబీలో సమస్యలు ఉన్నాయి, సమస్యలు బాక్స్ సెట్ గనులు అవ్వచ్చు లేదా ఇంకో రకం అవ్వచ్చు ఇంకొకటి అవ్వచ్చు, సమస్యలు మాత్రం కాలక్రమేణా దాని రూపం మారుతుంది తప్ప సమస్యల పూర్తిగా పరిష్కారం కావలేదు. ఇక్కడ మౌలిక సదుపాయాలు పూర్తిగా నిర్లక్ష్యంగా చేస్తున్నారు విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రజల సమస్యల పరిష్కారానికి తిరిగి పార్టీ వైపు తుపాకీ పట్టుకునే అవసరం లేదు, ప్రజాస్వామ్య బద్ధంగా మన సమస్య పరిష్కరించుకోవచ్చు అంటున్నారు చిన్నారావు అలియాస్ సుధీర్, మాజీ మా డీసీఎం కమిటీ ఆయన. ఇది ఈ వారం సుధీర్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ, వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.